గత కొన్ని రోజులుగా విశాఖ మన్యం ముంచింగిపుట్టు మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జోలాపూర్ డ్యాం పొంగి పొర్లడంతో సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు తోటవలస తదితర గ్రామాలకు పడవలు నడవక 14 గిరిజన గ్రామాల్లో రాకపోకలు బంద్ అయ్యాయి. ఆయా గ్రామాల ప్రజలకు కుమ్మరిపుట్టు రేవు వద్ద బ్రిడ్జి నిర్మించి 14 గ్రామ గిరిజనులకు రహదారి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. గత 2 వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు జోలాపూర్ డ్యాం నీటిమట్టం పెరగడం వలన ప్రమాదకరంగా వరదలు రావడంతో ఆయా ప్రాంత గిరిజన ప్రజలు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసర వస్తువులు, అత్యవసర ఆరోగ్య సేవలు కూడా నిలిచిపోయాయి. ప్రభుత్వాలు, అధికారులు కుమ్మరిపుట్టు వద్ద బ్రిడ్జి నిర్మాణం మంజూరు చేసి ఆయా ప్రాంత గిరిజనులకు న్యాయం చేయగలరని గిరిజన ప్రజలు కోరుతున్నారు. ముంచంకుట్టు గిరిజన సంఘ మండల కార్యదర్శి ఇక్కడ సుజనకోట పంచాయతీలో మొత్తం 14 గ్రామాలు కుమ్మరిపుట్టు కొత్త సుజనకోట మీదుగా కుమ్మరిపుట్టు మీదుగా మొత్తం 14 గ్రామాలు ఉన్నాయి. వీరికి ఇక్కడ వంతెన నిర్మించాలని చెప్పి గత ప్రభుత్వాలు ఇక్కడ ఎస్టిమేషన్ వేశారు. ఇప్పుడు దాకా బ్రిడ్జి నిర్మించకపోవడం వల్ల ఇప్పుడు పొంగి గడ్డలు వర్షాల కారణంగా ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇక్కడ 14 గ్రామాల గిరిజనులు ముంచంపుట్టు సంతకు వచ్చి నిత్యావసర సరుకులు కొనుక్కొని ఇంటికి వెళ్లాలన్నా కూడా తీవ్ర ఇబ్బంది పరిస్థితి జరిగే పరిస్థితి. ఇక్కడ గడ్డల్లో పడవ ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా ఒక 60-70 మంది వరకు పైనే ఇక్కడ పడవ నాటు పడవ బోల్తతో మృతి చెందినటువంటి సంఘటనలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీ అధికారులు చొరవ తీసుకుని ఇక్కడ వంతెన నిర్మించాలి. ఇక్కడ మత్స్యకారులందరికీ వలలు బోట్లు పంపిణీ చేయాలి. అలాగే జోలాపూర్ రిజర్వేర్ ముంపు ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల పంచాయతీలకు సంబంధించి మొత్తం 9 పంచాయతీలు 75 గ్రామాల వరకు మొత్తం మండలంలో ఉన్నాయి. 14 గ్రామాలకు సంబంధించి 14 గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాలు దాదాపుగా 500 కుటుంబాలు పైనే జీవిస్తున్నారు. వీరికి ఎటువంటి జీవనోపాధి అవకాశాలు అనేటువంటిది లేదు. వీళ్ళకి అన్ని కూడా సబ్సిడీ ద్వారా బోట్లు వలలు అలాగే ఉచిత కరెంటు అలాగే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 35 కేజీల బియ్యం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పంచదార నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఈ ముంపు ఈ కుమ్మరిపుట్టు గడ్డలో జరుగుతున్నటువంటి చాలా ప్రమాదాలు ఎక్కువ జరిగినాయి. కాబట్టి ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఎస్ స్పందించాలని చెప్పి కోరుతున్నాం.